నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తుందంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు బైరి నరేష్ ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో తెలంగాణలో, దాని వెనకాల కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బీజేపీయే ఉండి నడిపిస్తుందంటూ కూడా అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎక్స్పాన్షన్లో ఏపీలో కేసీఆర్ వ్యూహంగా వెళ్తున్న దాంట్లో కూడా బీజేపీ బీటీంగా బీఆర్ఎస్ పనిచేస్తుందంటూ కూడా అద్దంకి దయాకర్ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ జాయిన్ అవుతున్నారు. నమస్తే అద్దంకర్. ఏంటి మీరు బైరి నరేష్ వెనకాల ఖచ్చితంగా బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ కుట్ర దాగి ఉంది అంటూ కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు, ఏంటి వాస్తవాలు ఏంటి? అంటే నేను అంటే నరేష్ కానీ రాజేష్ కానీ నాకు పెద్ద దూరం ఏం కాదు, దగ్గర మిత్రులే. ఇప్పుడు వస్తున్న కథనాలు అక్కడ జరుగుతున్న పరిణామాల్లో కమలాపూర్లో జరిగిన మీటింగ్ సంబంధించి కానీ లేకపోతే కరీంనగర్లో జరిగిన మీటింగ్ సంబంధించి అంశాల్లో కానీ ఎప్పటి నుంచో ఈ అంశాల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడడాన్ని కొన్ని కొన్ని సార్లు ఆక్షేపిస్తున్నాం, కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా ఇతర మతాలను కించపరచడం అనేది ఒక రకంగా రాజ్యాంగ వ్యతిరేకమే, ప్రజాస్వామికం కూడా నా దృష్టిలో. దాన్ని ఈ మధ్య వీళ్ళు కలిసింది అన్నాక ఇంత ఫ్లేరప్ అవుతున్నది. ఇప్పుడు ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలని దాన్ని పదే పదే నిరంతరం ప్రసారం చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు కూడా అంటే మనం అయ్యప్ప స్వామి చూసినాం కదా, ఆ స్థాయి వెటకారము వ్యంగ్యము జుగుప్సాకరమైన అశ్లీలం వాడకూడదు. ఇన్ని రకాలు ఉన్నాయి దాంట్లో, ఆ పదాలను నేను గమనించిన తర్వాత విమర్శ చేయవచ్చు, విమర్శించే హక్కు ఉన్నది దేన్నైనా, నాస్తికవాదం హేతువాదంతో విమర్శించే హక్కు ఉన్నది. కానీ ఆ రకంగా ఇప్పుడు ఒకరు రాయికి, ఒకరు రప్పకు, ఒకరు కొండకు, ఒకరు పుట్టకు, ఒకరు చెట్టుకు, లేకపోతే ఇంకొకరు గట్టుకు కూడా మొక్కుంటారు. ఇది సనాతన ధర్మం నుంచి ఒక సాంప్రదాయం ఏంటంటే, అది ఆదివాసీల నుంచి మూలవాసీల నుంచి కూడా వచ్చినాయి. వాటిని మనం కించపరిచేటట్టుగా మాట్లాడితే ఫెయిత్ను ఎప్పుడు కూడా, ట్రస్ట్ని ఎప్పుడు కూడా డిఫేమ్ చేయొద్దు, డిగ్రేడ్ చేయొద్దు, డిఫ్యూజ్ చేయొద్దు. ఇది రాజ్యాంగమే చెప్పింది. కానీ మిత్రులు ఏంటంటే అంబేద్కర్ అంబేద్కరిస్టులు అంబేద్కర్ వాదం అని చెప్తూ అంబేద్కర్ గారు ఎప్పుడు హిందూ దేవుళ్ళని కానీ దేవతలను కానీ ఒక కన్స్ట్రక్టివ్ సైంటిఫిక్ క్రిటిసిజం చేసింది అంతవరకే. దాంట్లో మహిళా ఆధిపత్యం పురుషాధిపత్యాన్ని కానీ లేకపోతే ఏమంటారు ఆధిపత్య ధోరణులు కానీ లేకపోతే కించపరిచే విధానాలను విమర్శ చేసి పుస్తకాలే రాసిండు. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చూసినా, మీరు ఇతర గ్రంథాలు చూసినా కూడా డెఫినెట్గా మతంలో కులం ఉంది, కులం మనిషిని అణిచివేసిందనే ధోరణి నుంచి వస్తుంది. కానీ అంబేద్కర్ గారు ఇట్లా అందరినీ తిట్టే పని చేయరు. నేను హిందువుగా పుట్టినా కానీ హిందుత్వం కంటే మెరుగైన ఒక విధానం ఉంది, అది బౌద్ధమని స్వీకరించింది తప్పితే, హిందువుగా చావనని చెప్పిండి తప్పితే, హిందుత్వాన్ని కించపరిచేటట్టుగాను హిందుత్వాన్ని ఏదో అసభ్యంతో చేయలేదు. సో మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఇదన్నీ విషయాల పక్కన పెడితే కొంత హిందూ దేవతల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుకు ఆక్షేపణలు వచ్చాయి. అంబేద్కరిస్టుల ముసుగులు ఈ విధమైనటువంటి కామెంట్స్, మత విద్వేషాలను రెచ్చగొట్టే కామెంట్స్ ఎట్లా చూస్తారు? అంటే నిజంగా ఇవాళ అంబేద్కరిస్టులు అనగానే ఈట ఇలాగే ఉంటారా అనే ఒక దురుద్దేశం వెళ్ళే అవకాశం లేదా? బేసికల్ గా నేను అంబేద్కర్ రైట్నే కదా, నేను కాంగ్రెస్ వాదినైనా సరే అలా మతాల పట్ల ఉంటామా? ఇప్పుడు తిరుపతికి పోయి మేము వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కొలు వారి ప్రార్థిస్తాము, అట్ ద సేమ్ టైం మసీదుకి పోయినప్పుడు అట్లా ఉంటుంది, చర్చికి పోయినప్పుడు ఇట్లా ఉంటుంది. ఇది భిన్న మతాలను సమంగా స్వీకరించే విధానం కావచ్చు, ఒకంత హిందుత్వం పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఇది కామన్. ఎందుకంటే ఈ దేశం మూలమే సనాతన మూలాల మీదకి వెళ్ళి వచ్చింది. సనాతన మూలాల తర్వాత సింధు లోయ నాగరికత హిందూ నాగరికతగా మారింది, అది హిందూ మతంగా మారింది. సో హిందూ మతం కంటే ముందుగా బౌద్ధం ఉన్నప్పటికీ కూడా అది సనాతన ధర్మంలో ఒక దశావతారంగా బుద్ధుని తీసుకున్నాం. అలాంటి క్రమంలో ప్రతి ఒక్కరిని ఇప్పుడు శైవం ఉంది, తర్వాత వైష్ణవం ఉంది, ఈ మతాల మధ్యన కూడా వైరం ఉంటుంది. మతాలంటే విధానాల పట్ల వైరం ఉంటుంది. కానీ అది కేవలం ఇంటి వరకే పరిమితం అయింది కదా, దాన్ని బాహటంగా తీసుకొచ్చి ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్ అంటే ఏంది, ఇంకా వాళ్ళు ఇంకా పెనిట్రేట్ అయ్యి జనంలోకి మరింత పోయిన విధానం అది. సో ఆ చరిత్ర ఆ స్వాములే చెప్తారు, దాన్ని వ్యంగ్యంగా చెప్పడం ఒక చర్చ అయితే, ఇప్పుడు ఆ సరస్వతి టెంపుల్ మీద సరస్వతీదేవి మీద చేసిన కామెంట్స్ ఇది ఒకటేని కాదు, ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత కొంతమంది వ్యక్తులు వాళ్ళకి వ్యక్తిగత అభిప్రాయాల్ని
బయటికి తీసుకురావడం వల్ల మనోభిప్రాయాలు అనే దానికంటే కూడా అసలు అసహనంగా ఉండేది, అసహజంగా ఉండే విమర్శ ఎందుకు? ఇప్పుడు విమర్శ చేసుకోవచ్చు, విమర్శకు కూడా ఒక పరిధి ఉన్నది. నిన్ను నువ్వు ఎంత మేరకైనా సమర్థించుకునే హక్కు నీకు ఉన్నది, అది 1921 ఆర్టికల్స్ ఇస్తుంది. కానీ ఇతరుల మనోభావాలు కానీ ఇతరుల యొక్క అభిప్రాయాలను కానీ కించపరిచే విధంగా చేసే హక్కు నీకు లేదు అనే దాని దగ్గర ఇక్కడ మీరు అన్న దాంట్లో బేసికల్ పాయింట్ అంబేద్కరిస్టులు ఇట్లా ఉంటారా అంటే అంబేద్కరిస్టులు అట్లా ఉండరు కదా. అంబేద్కర్ వాదం ఏంది? సమతా సిద్ధాంతము, సమానత్వము, పురుష మహిళా సమానత్వం ఉంటుంది, కుల సమానత్వం ఉంటుంది, సమానత్వం పేరుతో సమానత్వం ముసుగులో మరోసారి ఇతర కులస్తులను విమర్శలు చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్? అది తప్పు. ఇప్పుడు అటువైపు మరి బీజేపీ మిత్రులు కూడా చేస్తారు, వాళ్ళు గాంధీని విమర్శ చేస్తారు, గాంధీని చంపిన గాడ్సేని పొగుడతారు, గాడ్సే పుట్టినరోజులు జరుపుకుంటారు, గాడ్సే చనిపోయిన రోజు గ్రేట్ వీరుడు చనిపోయిన రోజు అంటారు. ఈ జాతికి స్వాతంత్రాన్ని తెచ్చిన వాడిని మనం జాతిపిత అంటుంటే జాతి పితను చంపిన వాళ్ళు జాతిపిత అంటారు. వాందేం జాతి నాకు అర్థం కాదు. మరి దాని పట్ల కూడా ఉండాలి కదా ఇట్లనే. మళ్ళీ గౌరవనీయులు ఇప్పుడు మన ఎవరు ఆధ్యాత్మికంగా ఇక్కడ గురువుగా ఉండే చిన్నజీయర్ గారు గురించి ఆ మధ్య సమ్మక్క సారక్క మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అలాంటివి ఇప్పుడు అది అడవి సాంప్రదాయాలు, ఆదివాసీ సాంప్రదాయాలు లేదంటే మూలవాసి సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. మనము వ్యక్తులకు విగ్రహాలకు పూజ చేస్తే వాళ్ళు ప్రకృతికి పూజ చేస్తారు. అలాంటప్పుడు సమ్మక్క సారక్క ఆ గద్దెలను విమర్శించేటట్టు కూడా వారు చూసింది. అది కూడా కొంత ఒకంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇప్పుడు నెహ్రూ గారి మీద సరే దేవతలతో గాంధీ నెహ్రూను లేకపోతే అంబేద్కర్ గారిని పోర్చలేము ఇప్పటికిప్పుడు. కానీ ఇది పురాతనంగా వస్తున్న సనాతన ధర్మంలోని కొన్ని అంశాలను మనం ప్రస్తావన తీసుకొచ్చేటప్పుడు ఈ దేశం మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాలు దాంట్లో దాగి ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం చూసాం. ఈ బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్లు కూడా క్లియర్ గా నేను కావాలని వాంటెడ్లీగా చెప్పాను అనేది ఆయన స్టేట్మెంట్ పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని కూడా కొంత తను ఇచ్చిన స్టేట్మెంట్స్ లో నేను చూస్తున్నా కదా ఎప్పుడు అవి ఇస్తూనే ఉంటాను. నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి ఒక కొన్ని అబ్జర్వ్ చేస్తున్నా కూడా. రెండవది ఏంటంటే వీళ్ళు సంజయ్ ఈటలను కలిసిన తర్వాత ఇది రప్చర్ అయింది, దీన్ని బేస్ గా చేసుకొని రాజకీయ లబ్ధి కొరకు బీజేపీ దీన్ని వాడుకుంటుంది అనే విమర్శ మీద మాత్రం నేను స్టాండ్ బై ఉన్నా. ఎందుకంటే బీజేపీ అట్లా చేస్తారు. ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదో బీజేపీలు కట్టించినట్టు, లేదంటే అయోధ్య రామ మందిరం ఏదో బీజేపీలు కట్టించినట్టు, అంటే అయోధ్యని అసలు రాముని వీళ్ళే పుట్టించినట్టు వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళకి ఏం సంబంధం? హిందుత్వం అనేది, హిందూ మతం అనేది ఈ దేశం యొక్క పునాది. హిందుత్వ రాజకీయాలు, హిందూ మతంతో రాజకీయాలు చేయడం అనేది బీజేపీకి అలవాటు. కానీ అలా చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. నేను హిందువునని చెప్పుకోవడం గొప్పతనం, కానీ నేను హిందూ రాజకీయాలు చేస్తా అంటే నువ్వు మతాన్ని పోలరైజ్ చేస్తున్నట్టు. అది చిన్న ఒక చిన్న గీత అంటే కాంగ్రెస్ పార్టీ హిందువుతో రాజకీయాలు చేయదా అని వస్తుంది. మైనారిటీలకు ఏంది, ముస్లింలకు క్రిస్టియన్లకు వైపు ఉంటుందా? ఇట్లా ఉండడం కాదు. మైనారిటీలకు ఒక స్పెషల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. Article 25 నుంచి 35 వరకు ఉన్న వాటిల్లో వాళ్ళకు కొంత ప్రొటెక్షన్స్ ఉంటాయి. వాటిని భారత రాజ్యాంగమే కన్సోల్ చేసింది, నువ్వెవరు నేనెవరు అనడానికి. కాబట్టి మా విధానం కాంగ్రెస్ పార్టీ విధానం, భారత రాజ్యాంగం. సో ఇప్పుడు తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టే బైరి నరేష్ చేసిన కామెంట్స్ వెనకాల బీజేపీ ఉందని బలంగా నమ్ముతున్నారా? తను ఎప్పటి నుంచో చేస్తున్నాడు, వాళ్ళు ఇప్పటి నుంచి దాన్ని రాజకీయం చేయదలుచుకున్నారు. సో కావాలని విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కుట్రపూరితంగా రాజేష్ కామెంట్ హైలైట్ చేస్తున్నారు. రాజేష్ నరేష్ చాలా రోజుల నుంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ వేదికల మీద మేము ఉన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉంటాయి. మేము ముందు మాట్లాడి వెళ్ళిపోయేవి కూడా ఉంటాయి. సో అది ఇవాళ హైలైట్ అయింది అంటే అంబేద్కర్ విగ్రహాల ఓపెనింగ్ దగ్గరనో లేకపోతే పూలే విగ్రహాల ఓపెనింగ్ దగ్గర మేము కలిసే దగ్గర కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి రాజకీయ నాయకులుగా ఉంటుంది. మాకుండే పర్సెప్షన్స్ వేరు. ఇప్పుడు నేను అంబేద్కరిస్ట్గా ఉంటూనే హిందూ మనోభావాలను గౌరవిస్తాను, నేను ఇస్లాం మనోభావాలను గౌరవిస్తా, క్రిస్టియన్ మనోభావాలను గౌరవిస్తా, ఇంకోటైతే నన్ను పాకిస్తాన్ ప్రేమికుడే అని ప్రచారం చేసింది. దానికి నేనేం సిగ్గుపడ భయపడ, కానీ ప్రతి మతంలో ఉండే సారాన్ని అర్థం చేసుకోలేని కుసంస్కారులే ఇలాంటి ప్రచారాలు, ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడతాయి. ఇతర మతాన్ని ఇప్పుడు నువ్వున్నట్టు నువ్వున్నావు, నేనున్నట్టు నేనున్నా, నేను నీకు నచ్చకపోతే నువ్వు నన్ను అనే తీరులో, నన్ను విమర్శించే తీరులో, నన్ను హర్ట్ చేసే విధంగా ఉంటే నేను నీ మీద చర్యలు తీసుకునే హక్కు ఉన్నది నా. వ్యక్తుల సంబంధించి ఇట్లా ఉన్నప్పుడు మతాలంటే వేల కోట్ల మంది అనుసరించే విధానాలుగా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దీనితో
ముగుదాడు పడాల్సిన అవసరం ఉంది. బీజేపీ రాజకీయాలకు ఇలాంటి వాళ్ళు ఫ్యూయల్గా కావద్దు, ఫ్యూయల్గా కావద్దు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని చూపించేసి అంబేద్కరిస్ట్ ఇట్లా ఉంటారంటారు, కానీ దళిత ఆర్గనైజేషన్స్ అంబేద్కర్ ఒరిజినల్ అంబేద్కరిస్ట్ ఆల్వేస్. కానీ ఆ బైరి నరేష్ కామెంట్స్ తీసుకుంటే నిజంగా అయ్యప్ప భక్తులు కానీ లేకుంటే సామాన్య హిందువులు కానీ కూడా ఎవరికైనా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇబ్బందికరమే దాన్ని కాదండి, ఇబ్బందికరము దాన్ని వీళ్ళు రాజకీయం చేయడం ఇంకింత ఇబ్బందికరం. దాన్ని ఏమైతే రేపు హిందూ ముస్లిం పక్కన పెట్టు దళిత్ హిందూ వస్తుంది. ఇది దీని వెనుక ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, అది బీజేపీకి కూడా సంబంధం లేకుండా వస్తుంటుంది. కాబట్టి నేనేమంటున్నా, ఉత్తగనే ఆర్ఎస్ఎస్ మీదనో బీజేపీ మీదనో విమర్శ చేయడం కూడా కాదు. మీరు వారిని కలిసిన తర్వాత వాళ్ళని పిన్ పాయింటెడ్గా దీనికి ఇప్పుడు ఆ కొడంగల్ మీటింగ్ డేట్ చూడు, అది వైరల్ అయిన డేట్ చూడు, కొడంగల్ అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చూడు, మీకు అంతకంటే ముందు అంబేద్కర్ విగ్రహాల ఓపెనింగ్ దగ్గర వీళ్ళ మాటలు చూడు, సేమ్ ఉంటాయి. ఏమో మరి దాన్ని భరిస్తుండ్రు కదా, జనం సపోర్ట్లు కొడుతుండ్రు కదా అని అందరూ అనుకోవచ్చు, కానీ మనం చెప్తే వినే పరిస్థితి ఉంటుందా? నీకు నాకు ఆ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్లే విధానంలో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అది ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు దాన్ని. ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే, ఇప్పుడు నువ్వు నీ తర్కంలో, నీ విమర్శలో, లేదంటే నీ యొక్క వ్యంగ్యంలో నిజాయితీ ఉంటే ఎవరైనా దాన్ని కన్సిడర్ చేస్తారు. లేకుండా మనం ఇష్టానుసారంగా మాట్లాడతామంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ నరేష్ ఈ మత విద్వేషాలు పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఎక్స్పాన్షన్ ఎట్లా చూస్తుందండి? అది అక్కడ జగన్ను ప్రొటెక్ట్ చేయడానికి, బీజేపీ అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది అంతే. ఆర్ఎస్ఎస్ బీ టీమ్ ఇన్ సౌత్ ఇండియా ఇన్ మై వ్యూ, అంటే బీజేపీ బీజేపీగా ఉంటుంది, జగన్ జగన్గా ఉంటాడు, నవీన్ పట్నాయక్ నవీన్ పట్నాయక్ ఉంటాడు. బీఆర్ఎస్ ఎక్స్పాన్షన్ లో కూడా బీజేపీ కుట్ర ఉందా? అసలు మీకు సిబిఐ ఈడీ ఎప్పుడైతే అటాక్స్ మొదలైనయో బీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ పోయింది, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అయిందో ఆ నుంచి పార్టీ ఎక్స్పాన్షన్ కూడా పోయింది. నేనేమంటే తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరుస్తూ, 1200 మంది ప్రాణత్యాగాలను అలా అవమానపరుస్తూ తెలంగాణ రాజకీయాల నుంచి తన స్వార్థ ప్రయోజనాల కొరకు, తన రాజకీయ ప్రయోజనాల కొరకు ఇవాళ తెలంగాణ రాజకీయాల నుంచి ఎగ్జిట్ అయింది కేసీఆర్. కాబట్టి బీఆర్ఎస్ అనే ఏర్పాటు ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని కూడా కించపరిచినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది ప్రాణత్యాగాలు చేసింది ఈయన వ్యక్తిగత లబ్ధి చేకూర్చుకొని ముఖ్యమంత్రులు అయిన తర్వాత దేశ రాజకీయాలు చేయడానికి కాదు. సో కేసీఆర్ ముందు ఉంది, కేసీఆర్ తర్వాత ఉంటే తెలంగాణ రాజకీయాలను, తెలంగాణ ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలనో మాలాంటి వాళ్ళం ఉంటాం. కాంగ్రెస్ పార్టీ దానికి దన్నుగా ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తుపెట్టుకొని చిన్నపిల్లలు చనిపోతుందనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు, ఒక్కోసారి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు కూడా ఒక మహిళామూర్తి ఉండడం వల్ల, అటువైపు మీరా కుమార్ గారు ఒక ముగ్గురు మూర్తుల వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది. ఏదో కేసీఆర్ కొరకే తెలంగాణ ఇచ్చిందని మేము అనుకోవట్లే, కేసీఆర్తో తెలంగాణ మొదలైందని మేము అనుకోవట్లే, చివరైతుందని కూడా అనుకోవట్లే. సో తెలంగాణ క్షేత్రం నుంచి పారిపోయిన కేసీఆర్ తను చేసిన అవినీతి అక్రమాల వల్ల బీజేపీకి తలొగ్గి బీఆర్ఎస్గా మారాల్సిన స్థితి రావడం ఒక విషాదకరం, ఒక విచిత్రమైన పరిస్థితిని అలా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాగో బాగో అన్నాడు కేసీఆర్, ఆంధ్ర పాలకులు విద్వేషాలు రెచ్చగొట్టి నిరుణయ రాష్ట్రాన్ని చీల్చినటువంటి క్రెడిట్ కేసీఆర్, మీరు కూడా ఉద్యమంలో కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రజలు కేసీఆర్ని ఏ విధంగా ఓన్ చేసుకునే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి ఏందో స్టాండ్ చెప్పమని జగన్ది, ఆంధ్ర రాజకీయాలు కేసీఆర్ వస్తున్నాడు కదా, ఇప్పుడు షర్మిల ఇక్కడికి వస్తే నువ్వు ఎవరమ్మా ఇక్కడికి వస్తాను కానీ ప్రశ్నించింది కదా టీఆర్ఎస్, మరి జగన్ను ప్రశ్నించమని ఇప్పుడు. ఇంతెందుకు చంద్రబాబు ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా నీకు అని చెప్పి జగన్కి ఈరోజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి గెలుపులో ఉన్నా, జగన్తో కేసీఆర్ ఎందుకు పొత్తు రాజకీయాలు చేయలేకపోతున్నాడు, బీఆర్ఎస్తో కలిసి రాజకీయాలు చేయలేకపోతున్నాడు? మాతో ఉన్న కుమారస్వామితో చేసిండు, మాతో ఉన్న స్టాలిన్ దగ్గరికి పోయిండు, మాతో ఉన్న ఉద్ధవ్ థాక్రే దగ్గరికి పోయిండు, మాతో ఉన్న హేమంత్ సొరేన్ దగ్గరికి పోయిండు, మాతో ఉన్న కొన్ని రోజులు కలిసి ఉన్న కొంతమంది శక్తుల దగ్గరికి పోయింది, శరద్ పవార్ దగ్గరికి కూడా పోగలిగింది, మరి ఎందుకు జగన్ దగ్గరికి పోవట్లేదు? ఇది జగన్కు బెనిఫిట్ చేసేది కాకపోతే జగన్ స్టాండ్ ఏదో చెప్పమనండి. ఇలా ఏపీ ముఖ్యమంత్రిగా తెలంగాణ జాగో బాగో అని నువ్వు అన్నావు కదా, అది అన్నది వారే. ఇలా మేము తెలంగాణ ఉద్యమకారులమే, జేఏసీలో ఉండి కొట్లాడినాం మేము, మా సత్యం లాంటి వాళ్ళందరం కూడా కొట్లాడిన వాళ్ళమే, పోదండ్రాన్ని లాంటి వాళ్ళు కొట్లాడినాము.
ఏ రోజు ఆంధ్ర మనోభావాలు కించపరిచేటట్టుగా మాట్లాడలేము మేము. ఇప్పటికీ మాట్లాడము, ఎందుకంటే తెలుగు వాళ్ళం. మేము పుట్టింది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ తెలంగాణ కూడా కొట్లాడినాం. నేను నా ఫస్ట్ అడ్రస్ ఏముంటుంది, నేను నా విలేజ్ అడ్రస్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకుంటాను నేను. కానీ ఆంధ్రప్రదేశ్ను విడగొట్టడంలో, విభజించడంలో ఎందుకు విభజన చేయాలనో ఆ రోజు ఆధిపత్య రాజకీయాల గురించి మేము కొట్లాడి. బట్ ఆంధ్రప్రదేశ్ అంటే మాకేం ప్రేమ ఎప్పటికీ జావదు, ఇప్పటికీ జావదు, ఎప్పటికీ జావదు. అన్నదమ్ముల ప్రేమ ఎట్లా ఉంటుందో ఆంధ్ర తెలంగాణ ప్రేమ అట్టుంటుంది. కానీ కుంటి కూర, గోంగూర, సొరకాయ అనపక, లేకపోతే జాగో బాగో అన్న కేసీఆర్ మళ్ళా జాగో అని అడిగిపోతున్నాడు. మరి అట్లాంటప్పుడు ఏం చేస్తారు సగటు ఆంధ్ర ఉద్యమకారులు, సీమాంధ్ర ఉద్యమకారులు ఏం చేస్తారు కేసీఆర్ యొక్క రాజకీయాలను ఆలోచించుకోవాలి. ఆంధ్ర రాజకీయ నేతలు కూడా బీఆర్ఎస్ తో పార్టీలో వస్తున్నటువంటి పరిస్థితి కదా. అదే, అది ఆంధ్ర రాజ నాయకులు వస్తారు. ఇక్కడ కూడా తెలంగాణలో ఇప్పుడు వైసీపీ, వైఎస్ఆర్టీపీ కూడా పోతున్నారు కదా. కానీ ఇవాళ అక్కడికి పోతున్నప్పుడు, వీడికి వచ్చినప్పుడు శర్మిల గారిని అడిగింది కదా, అక్కడికి పోయినప్పుడు జగన్ గారు ఎందుకు అడగట్లేదు, లేకపోతే జగన్ పార్టీ ఎందుకు అడగట్లేరు, మంత్రులు ఏదో కొట్లాడుతున్నారు. ముఖ్యమంత్రికి ఒక స్టాండ్ ఉండాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు జగన్ వచ్చింది అనుకో, ఈ ముఖ్యమంత్రి ఏదో ఒకటి మాట్లాడతారా లేడా? లేదు కదా. బీఎస్పీ ఉన్నది, ఇంకా బీజేపీ ఉన్నది, ఇంకేదో ఉన్నది, వాటి మీద విమర్శలు ఉంటాయా లేదా? కానీ ఎందుకు లేదు అని అంటే, ఇది ఒక ఉద్దేశపూర్వకంగా మధ్యగా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అయితే కాంగ్రెస్కు అనుకూలంగా మారే శక్తులన్నిటి వ్యతిరేకంగా మార్చే వ్యవస్థ సౌత్ ఇండియాలో ఆ పాత్ర ఆయన తీసుకుంటుండొచ్చు. బీఆర్ఎస్ ఎక్స్పాన్షన్ కాంగ్రెస్ పార్టీ నష్టమా వర్గం చెప్పాలంటే, బీఆర్ఎస్ తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ డిక్లైన్, వేగంగా పడిపోతున్న బీఆర్ఎస్ను ఇలా అడ్డుకునేందుకు, కాపాడేందుకు బీజేపీ జాకులు పెడుతున్నది. లేని బీజేపీని లేపడానికి బీఆర్ఎస్ లాంటి టీఆర్ఎస్ పైకి లేపుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇద్దరిని ప్రజలు ఏం క్షమించారు, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పట్టం కడతారనే నమ్మకం అయితే. కానీ ఇవాళ తెలంగాణ పేరుతో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నాడు కేసీఆర్. ఇప్పటికి కూడా ఇంకా ఇంకెక్కడిది, ఆయన జై భారత్ అని జై తెలంగాణ పోయింది. కానీ ఇవాళ తెలంగాణ అస్తిత్వం చెప్పేవన్నీ పోయినట్టే కదా, ఉత్తదే కదా, ఇంకా అయిపోయింది కదా. జై తెలంగాణ నుంచి జై భారత్ అన్న తర్వాత జై తెలంగాణ మేము చూసుకుంటాం. ఇప్పుడు మేము తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఎందుకు పెట్టుకోవాలి? ఏఐసిసి అని పెట్టుకోవచ్చు కదా. మరి టీఆర్ఎస్ ఉంటుందని చెప్పిండా? ఉండదు, బీఆర్ఎస్ఏ ఉంటుంది, బీఆర్ఎస్ తెలంగాణ శాఖ ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఉంటుంది. ఇది రాష్ట్రాల సమాహారం, యూనియన్ ఆఫ్ ది స్టేట్స్. యూనిఫామిటీ అనేది ఒక దేశంగా లేదు, ఇది యూనియన్ ఆఫ్ ది స్టేట్స్. అసలు మనం భారత రాజ్యాంగంలో పెట్టుకున్నది ఏంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో అప్పుడున్న 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలే భారతదేశం, ఇప్పుడున్న 28 రాష్ట్రాలు మిగతా కేంద్రపాలిత ప్రాంతాలే ఇప్పుడు దేశం. కాబట్టి ఇక్కడ తెలంగాణ అనే అంశాన్ని పక్కన పెట్టుకోవడం ద్వారా కేసీఆర్ తెలంగాణ రాజకీయాలు చేయడానికి కూడా అవకాశం లేని స్థితి తెచ్చుకున్నాడు. సో అది సో సాడ్. మా అంటే మా సన్నిహితుడు, మాతో కలిసి ఉద్యమం చేసిన సహచరుడు తెలంగాణ అని చెప్పుకోలేని స్థితికి పారిపోవడం అనేది మాత్రం ఒక రకంగా ఇబ్బందికరం. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు వీడి బీఆర్ఎస్ లోకి వెళ్ళిన వాళ్ళ మీద కూడా మీరు కూడా హైకోర్టులో పిటిషన్ అయిపోతున్నారు. ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందని రెండు ఉన్నాయి. ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను వేస్తాము. రెండవది, అసలు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గా గెలిచింది కదా, ఎట్లా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటున్నది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పెట్టుకోవచ్చా అట్లా? అంటే కారు గుర్తు మీద గెలిచిన తర్వాత బీఆర్ఎస్ కారు గుర్తేనా? అసలు రికగ్నిషన్, రిజిస్ట్రేషన్కి సంబంధించిన తేడా ఎందుకు లేవట్లేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎత్తిన అంశాన్ని ఎందుకు సీజ్ పట్టించుకోవట్లేదు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో 800 కోట్ల ఏదో రూపాయలు అక్రమంగా, అది పొలిటికల్ బాండ్స్ లేకుండా, అంటే ఎలక్ట్రల్ బాండ్స్ లేకుండా తీసుకున్నారు, ఏదో కూలి నాలి అని చెప్పి 100 కోట్లు అక్రమంగా చేసుకున్నారని చెప్పి వేసిన కేసు ఎట్టుపోయింది సీఈసీ ముందు? దాన్ని పట్టించుకోలే. అంటే హ్యాండ్స్ ఇన్ గ్లోవ్స్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ కలిసి చేస్తున్న ఒక వింత డ్రామా. డెఫినెట్గా దానికి ప్రజలు మూల్యం చెల్లించే పరిస్థితి వస్తుంది, ప్రజలు మూల్యం చెల్లిస్తారు దాన్ని. మరోవైపు బిఎల్ సంతోష్ తాజాగా హైదరాబాద్ పర్యటన కూడా టార్గెట్ 90గా బీజేపీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏ 90? టీఆర్ఎస్ 90నా? టీఆర్ఎస్ వాళ్ళు 90 గుంజుకుంటారా, లేకపోతే వాళ్ళకి 90 వస్తాయి? టార్గెట్ 90 అంటే 4 మొదలు పెట్టి 90 వస్తాయా అంటున్నా? ఏమన్నా మీరే చెప్పాలి. టార్గెట్ 90 అలా ఉంటాయి ఆశలు, కాదని లేము.
కానీ అది టార్గెట్ ఏంటంటే మీ టార్గెట్ ఏంటంటే టార్గెట్ మేము 90 అని వెనకటికి ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని కాపీ కొట్టుడే బీజేపీ కొత్తగా చేసేది ఏముండదు. 90 క్యాండిడేట్స్ లేరు వాళ్ళకి ఫస్ట్ క్యాండిడేట్ ఎదుర్కోరు మీకు. సో ఇప్పుడు 90 క్యాండిడేట్స్ కోసం వాళ్ళు అన్వేషణ స్టార్ట్ అవుతారు. ఇప్పుడు మా వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు పోయిన వాళ్ళు చూస్తే ఒక 20 మంది ఉంటారు. అసలు ఫస్ట్ బీజేపీ ఎన్ని జాకులు పెట్టినా లేస్తలేదు ఎదురు. కేసీఆర్ తలకాయ పట్టుకుంటుంది ఇప్పుడు సమస్య. ఆయన బీజేపీ లేస్తే మాకు మాకు మళ్ళా గెలుపు వస్తుందని ఆయన అనుకుంటుంటే దీన్ని 1, 2, 3 జాకులు పెట్టి లేకుండా లేస్తలేదు. ఇక అది కాబట్టి జనవరి 26 నుంచి రేవంత్ పాదయాత్ర చేయబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది అది? అది అన్ని పిసిసిలు చేస్తారు డెఫినెట్ గా. అది ఒక్క అందరు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర రేవంత్ ఏసిసి డెరివేటివ్ ప్రోగ్రామ్ అది. హాత్ సే హాత్ జోడో యాత్ర దాంట్లో రాహుల్ భారత్ జోడో యాత్ర నుంచి మొదలు పెడితే మేము ఏ అంశాలను ప్రస్తావన చేస్తున్నామో క్లస్టర్ నుంచి మీన్స్ బూత్ నుంచి బ్లాక్ మండల్ నియోజకవర్గం జిల్లా అట్లా స్టేట్ వరకు కూడా ఒక ప్రచారం జరిగి టు కనెక్ట్ ద పీపుల్ ప్రజల్ని నాయకులు కలిసి మెయిన్ ఫోకస్ ధరణి పోర్టల్ అనుకున్నట్టున్నారు. యాత్ర ధరణి కూడా ఉంది. ధరణి కూడా దాంట్లో ఉన్న అంశాలు దేశంలో ఉన్న సమస్యలు జాతీయ పార్టీ చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న సమస్యలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చేస్తూనే ప్రతి ప్రాంతంలో పార్టీని ఇనిషియేట్ చేసే ఒక వినూత్న ప్రధానమైన సమస్యలు ఏమి ఐడెంటిఫై చేశారు మీరు ఫోకస్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు గిట్టుబాటు ధరకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, తర్వాత ఇప్పుడు రేషన్ సంబంధించిన అంశంలో ఏంటంటే డీలర్షిప్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినాయి కదా. మీకు కొత్త రేషన్ కార్డులే లేవు. అసలు కొత్త రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. తర్వాత ధరణి వెబ్ పోర్టల్తో ఏ విధంగా రైతులు లేదంటే లబ్ధిదారులు లేదంటే అసైనీస్ భూదాన్ వీళ్ళంతా ఎవరైతే నష్టపోతుందో వాళ్ళ పక్షాన ఉండడం, తర్వాత విద్యార్థులకు సంబంధించి హాస్టళ్లకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు, వాటికి సంబంధించిన అంశం, కొత్త కొత్త అంశాలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఏంటంటే ఉద్యోగం లేకపోతే సరే కానీ ఉపాధి లేని పరిస్థితి వచ్చింది. అంటే చనిపోతున్నారు ఇప్పుడు. నాకు నాకు నా సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేసిన కడారి మధు అని తన చిట్ ఫండ్స్ నా నుంచి వెళ్ళిపోయిన తర్వాత చిట్ ఫండ్స్లో పనిచేసింది. అంతకంతకు అప్పుల్లో కూరుకొనిపోయి ఎవరికి చెప్పకుండానే తను ఆత్మహత్య చేసుకున్నాడు ఒక నవ యువకుడు. మనం మనలాంటి వాళ్ళం కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించలేని స్థితిలో ఉన్నాం. అలాంటప్పుడు ఇంకా పేదలు ఎంతమంది కునారు వెళ్తున్నారు. ఇప్పుడు రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మళ్ళీ యువత ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వీటినంతా ఎట్లా కన్సోల్ చేయాలనేది అంశం. భారత్ జోడో యాత్రలు కూడా కొన్ని సూచనలు వచ్చినాయి, వాటిని క్రోడీకరిస్తారు రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో. కానీ తాజాగా ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తేనే చేస్తే పూనుకుంటేనే హౌస్ అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలో యాత్ర ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? యాత్రను అడ్డుకుంటే అది వాళ్ళ కర్మ, మనమేం చేయలేము. ఎట్లయినా యాత్ర జరుగుతుంది. ఒకరోజు అడ్డుకుంటే రెండు రోజు అట్లా అనుకుంటే మరి వాళ్ళు కూడా చేయొద్దు. వాళ్ళు తిరుగుతున్నారు కదా ఇప్పుడు బీజేపీ సంజయ్ మేము యాత్ర చేసే వరకు ఎట్లా వస్తారు? అది కూడా సర్పంచులకు సంబంధించిన అంశంలో అందరు టీఆర్ఎస్ సర్పంచులు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ శాతం మీకు 90% టీఆర్ఎస్ సర్పంచులు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. మేము చెప్పాలనుకుంటే కూడా గొంతు నొక్కే ప్రయత్నం. అసలు అది విచిత్రమైన పై ఇప్పుడు అప్లై చేసినాం, ఇస్తున్నామో ఇవ్వట్లేదో మనం చెప్పాలి. మేము ఇవ్వమంటే కోర్టుకు పోతాం. వాళ్ళు ఇవ్వకుండా రిసీట్ తీసుకొని చేసుకోండి అన్నట్టుగా ఇషారు ఇచ్చేసి మీకు పర్మిషన్ లేదని అడ్డుకోవడం, ఇది హౌస్ అరెస్ట్ చేయడం. కాబట్టి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఏది ఏమున్నా కూడా రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం కొట్లాడుతుంది. ప్రజా సమస్యల్ని డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో చర్చి. చివరిగా ఐఫోన్ల హ్యాకింగ్ అంశం ప్రధానంగా కలకలం రేపుతుంది రాజకీయంగా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఫోన్ హ్యాక్ అవుతుందంటూ యాపిల్ సంస్థ ఆయనకు ఒక మెయిల్ రూపంలో అలర్ట్ చేసింది అనేది పెద్ద కలకలం రేపుతుంది రాజకీయంగా. ఏంటి నిజంగానే కేసీఆర్ ప్రభుత్వానికి అంత భయమా? ఇతర రాజకీయ పార్టీలను చూస్తే నిజంగానే ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి, మీ ఫోన్ కూడా హ్యాక్ ఎప్పటి నుంచి చెప్తున్నా నా ఫోన్లు కూడా హ్యాక్ అవుతున్నాయని. ప్రవీణ్ కుమార్ గారిది హ్యాక్ అవుతున్నది చర్చకు వచ్చింది, స్వాగతిద్దాం. అసలు ఈ పెగాసిస్ అనేది స్పైవేర్ ఇండియన్ గవర్నమెంట్ వాడుతున్నది, తెలంగాణ గవర్నమెంట్ వాడుతున్నది, ఎన్ని ప్రభుత్వాలు వాడుతున్నాయో చెప్పండి. అసలు ఇది డిస్క్లోజ్ చేయండి. ఐఫోన్ అనేది కాదు, ఎవ్రీ ఫోన్. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా, ఏరోప్లేన్ మోడ్ ఉన్నా, నీకు ఆమెడ దూరంలో ఉన్నా కూడా వెనకటికి పాతాల భైరవి సినిమాలో తోటరాముడు ఏడుండని ఆ విలను అంజన వేసి చూస్తే దొరికించినట్టు దొరికియచ్చు. అది ఫోటోలు కొడుతుంది, అది సమాచారం ఇస్తుంది. స్పైవేర్ అనేది అంత పవర్ఫుల్గా ఉందనేది అంతర్జాతీయ నిఘా సంస్థలు చెప్తున్నది. ఈ దేశం వాడుతున్నది, ఈ దేశ ప్రభుత్వం వాడుతున్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. లేకపోతే ఇంత సమాచారం ఎట్లొస్తుంది? ఇప్పుడు దాని విషయంలోనే రేవంత్ రెడ్డి గారి
ఏంది ఓటుకు నోటు కేసుకు సంబంధించిన చర్చ వచ్చింది. సుప్రీంకోర్టులో ఉంది అది. ఎందుకు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇట్లా సెట్ చేసింది, అది దొంగతనం అన్నట్టే. ప్రభుత్వం ఫస్ట్ పోయి జైల్లో ఉండాల్సి వస్తుంది కాబట్టే వాళ్ళు దానికి సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు రెండవది, మొన్న నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో కేసీఆర్కు సమాచారం ఎట్లొచ్చింది? ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. కొంత సమాచారం వచ్చి కొంత సమాచారం ఎందుకు లేదు? ఇబ్బందికరమైన సమాచారాన్ని బయట పెట్టలేదు కాబట్టి ఇవన్నీ కూడా అట్లయితే బయటపడాలి కదా. అదైనా బయటపడాలి, ఆయన ముద్దాయిగా తేలాలి కదా. మేమే మా నలుగురు ఎమ్మెల్యేలు వీరులు అని చెప్పేసి మీరు మీటింగ్లలో చెప్తుండ్రు కదా. కాబట్టి ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఒకరికొకరు సహకరించుకుంటూనే ఆడుతున్న ఒక పొలిటికల్ మెలో డ్రామా. బీజేపీ కమలం కాషాయము కమలం గులాబీ, నేను గతంలో చెప్పినగా ఈ చెంప మీద ఆయన గులాబీతో ఇట్లా కొడితే ఆ చెంప మీద ఆయన కమలంతో అట్లా కొడుతున్నారు. అదేదో అచ్చిక బుచ్చిక ఆటలు లెక్క ఉన్నది కానీ అసలు ఆట ఇది కాదు. కాంగ్రెస్ డెఫినెట్గా రేపు ప్రజాక్షేత్రంలోకి వస్తుంది. వీళ్ళిద్దరి యొక్క అరాచకాలని, వీళ్ళిద్దరి యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఒక ప్రేమ సానుభూతి ఉంది. మీరు కొట్టుకోకండి, మేము ఓట్లు వేస్తామనే భరోసా ప్రజలు ఇస్తున్నారు కాబట్టి మేము కొట్టుకోకుండా ప్రజల వద్దకు పోతామనే ఒక అంచనా అయితే నాకు ఉన్నది. థ్యాంక్ యూ అద్దంకి దయాకర్. ఇది మొత్తంగా అద్దంకి దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.